ముందు హిందువులను చంపేస్తామన్నారు చంపేశారు చాలామందిని బౌద్ధులు జైనులు సిక్కులు క్రైస్తవులు అందరూ అయిపోయారు ఆఫ్ఘనిస్తాన్లో మైనారిటీలు ఇక చివరికి స్వమతంలోని వాళ్ళని వర్గం కింద విభజించి చంపడం ప్రారంభించారు ఐఎస్ఐఎస్కే వాళ్ళు ఇప్పుడు ఈ ఐఎస్ఐఎస్కే తాజాగా షియా ముస్లింలను వేటాడతామంటూ అధికారికంగా చేసినటువంటి ప్రకటన కలకలం రేపుతుంది షియా ముస్లింలు అత్యంత ప్రమాదకారులని వాళ్ళు ఎక్కువ ఉన్నా వెంట ఎక్కడ ఉన్నా వెంటాడి వేటాడతామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటనలో హెచ్చరించింది బాగ్దాద్ నుంచి ఖురాసాన్ వరకు ప్రతి చోట షియా ముస్లింలు టార్గెట్ చేస్తామని బెదిరించింది ఈ ఉగ్రవాద సంస్థ నడుపుతున్న వారపత్రిక ఆల్ సబా ఈ హెచ్చరికను ప్రచురించింది షియా ముస్లిముని వారి ఇళ్లలో ఇతర చోట్ల టార్గెట్ చేస్తామని ఐసీస్ ప్రకటించింది శుక్రవారం ప్రార్థన సమయంలో కాందహార్లోని ఇమాం బర్గా ఈ ఫాతిమా మసీదులో పేలుడికి తమదే బాధ్యత అని ప్రకటించడంతో పాటుగా ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ అనేటువంటిది ప్రధానంగా షియాలను టార్గెట్ చేయడానికి మేము ఉన్నామని ప్రకటించుకుంది ఈ పేలుళ్ళలో దాదాపు ఎన అరవై మంది ప్రాణాలు కోల్పోయి ఎనభై మంది గాయపడినటువంటి నేపథ్యంలో ఈ హింసాకాండని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఖండించడం ఒక ఎత్తు ఉగ్రవాదానికి సహకరించే వాళ్ళందరినీ జవాబుదారులను చేయాలని ఇంకోవైపున నిన్ననే పిలుపు కూడా ఇచ్చింది అదే సందర్భంలో అక్టోబర్ ఎనిమిదిన ఆఫ్ఘనిస్తాన్లోని కుందుజ్లోని ఓ షియా మసీద్ మీద దాడి చేయడం కుందుజ్లోని సయ్యద్ అబర్ మసీద్ మీద జరిగినటువంటి దాడిలో వంద మంది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యం ఆదాడి కూడా తమ పని నేను ప్రకటించినటువంటి నేపథ్యంలో షియాలనే టార్గెట్ చేస్తున్నటువంటి ఐఎస్ఐఎస్కే మీదన ఆల్రెడీ బ్యాన్ ఉంది దాని మీదన సీరియస్ ఎఫర్ట్స్ ఏం పెట్టాలన్నటువంటి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం అంతా కూడా రెడీ అవుతుంది దాంతోపాటుగా సున్నీలకు సంబంధించినటువంటి ప్రయారిటీ ఇచ్చే దేశాలు కూడా ఇప్పుడు అంటే ముస్లిం సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి దేశాలే వీళ్లతో కలవడానికి సిద్ధపడుతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఐఎస్ఐఎస్కేకి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడంతో పాటుగా దాని ఆ మూలాలని దెబ్బతీసేందుకు తగినటువంటి ప్రణాళికలు రక్షించుకునేందుకు సిద్ధపడుతున్నాయి